హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో భయ్య, మీరు బిగ్ బాస్ చూసారా? చూసాను భయ్య. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్. ఈ ఇయర్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ లాగా అంటే బిగ్ బాస్ నాని యాంకరింగ్ అయినా అంతా బాగుంది. చాలా హోస్టింగ్ గిటప్ చాలా బాగా చేస్తుంది. సో బిగ్ బాస్ 1 కన్నా బిగ్ బాస్ 2 బెటరా, లేదా బిగ్ బాస్ 2 కన్నా బిగ్ బాస్ 1 బెటరా? రెండు ఒకేలా అనిపిస్తున్నాయి, ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ చేశారు హోస్టింగ్, ఇక్కడ నాని చేశారు కాబట్టి చాలా బాగుంది. బట్ ఇంకా నాని ఇరగదీస్తున్నారు, ఇంకా ఇప్పుడు అందరు ఫస్ట్లో నాని తగ్గింది అనిపించింది, ఇప్పుడు మాత్రం చాలా బాగా చేస్తున్నారు. ఓకే. అండ్ రీసెంట్గా తేజస్వి ఎలిమినేట్ అయింది కదా, సో దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? తేజస్వి ఉంటేనే బిగ్ బాస్, నిజం చెప్పాలి అంటే ప్రజెంట్ బిగ్ బాస్లో తేజస్వినే హైలైట్. ఇంకా తనని తీసేసేసరికల్లా డల్గా ఉంది. మ్యాక్సిమం ఓటింగ్ చేసన్నా మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ ఉంది కాబట్టి తేజస్వి తెప్పియాలి అని ఒక చిన్న ఆశ. చాలామంది ట్రై చేస్తున్నారు. సో కౌశల్తో పెట్టుకుంటే, కౌశల్తో ఎవరు గొడవ పెట్టుకున్నా కూడా ఎలిమినేట్ అవ్వాల్సిందే అని చెప్పేసి ఒక టాక్ ఉంది బయట, దానిపై మీరేమంటారు? అంత లేదు భయ్య, అతని నెగిటివ్ సెన్స్ అతనిది. ఇంకా బాబు గోవి నేనైతే టైట్ ఇచ్చే ఆల్మోస్ట్ టైట్గా ఇచ్చేసిండు, గుడ్డు బలా కొట్టి మూఢనమ్మకాలను దూరం చేస్తా అని చెప్పేసి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆల్మోస్ట్ ఆల్ అక్కడ కౌశల్ అంత సినిమా ఏం లేదు. అతని నెగిటివ్ మైండే అతనికి మళ్ళీ ఎట్లయినా ఆపోజిట్ అవుతుందని ఒక చిన్న నమ్మకం ఉంది. సో ఇప్పుడు రీఎంట్రీ అని కొత్త ఆప్షన్ కొత్త ఒకటి తీసుకొచ్చారు, దానిపై మీ అంటే మీరు ఎవరు పంపిద్దాం అనుకుంటున్నారు, ఎవరు వెళ్ళే ఛాన్స్ ఉంది? అబ్సల్యూట్లీ తేజస్వి. సో ఎందుకు? ఎందుకంటే ఒక ఇంట్లో ఒక కళ ఉండాలి అని అంటే 100% తేజస్వి ఉండాలి. సో ఆ మెంటాలిటీతోని ఆ అట్రాక్టివ్ అదంతా తెప్పించేది తేజస్వి. మిగతా ఎవరైనా అంత స్టామినా లేదు, బట్ తేజస్వికి అంత ఉంది అని చెప్పేసి ఒక చిన్న హోప్ తన పైన. ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ తేజస్వి వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్ళే ఛాన్స్ ఉంది? నూతన్ నాయుడు ఉన్నాడు, మామూలు భానుశ్రీ ఉంది, శ్యామల ఉంది, కిరీటి ఉన్నాడు, వీళ్ళల్లో ఎవరు వెళ్ళే ఛాన్స్ ఉంది? భానుశ్రీ. భానుశ్రీ భానుశ్రీ ఎంటర్టైన్మెంట్ కోసం మనం కోరుకుంటున్నాం కాబట్టి వీళ్ళు చాలా ఎంటర్టైన్ చేశారు మనందరినీ. వాళ్ళకి టైం దొరకక అని కాదు, వాళ్ళందరూ నెగిటివ్ మైండ్ సెట్, సో ఎవరికి నచ్చట్లేదు, మాక్సిమం మాకు నచ్చట్లేదు. ఇంకా వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. థ్యాంక్ యూ. బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ భయ్య? అంటే ఎట్లా చెప్పమంటారు, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? లాస్ట్ బిగ్ బాస్ 1 అయితే మంచిగా ఉండే, ఇదైతే కొత్త డిఫరెంట్ డిఫరెంట్ ఉంది, అందరు కొట్లాడుతుర్రు, నాకైతే నచ్చలే ఈసారి అయితే. అంటే బిగ్ బాస్ 1లో కూడా కొట్లాడడం ఉన్నాయి కానీ అక్కడ ఉండే, కానీ వీళ్ళ లెక్క చేయలే కదా. వీళ్ళు ఏం చేస్తారు అంతగానో చూస్తున్నావు కదా అన్న, నువ్వే ఏం చేస్తారు? ఒర్రుతారు, కొడతారు, కొట్లాడుతారు, మొత్తం గజిబిజి ఉంది అన్న, చూస్తే నెత్తినొస్తుంది, చూడలేకపోతున్నాయి. సో ఇప్పుడు తేజస్వి హెల్మెట్ అయింది కదా, మళ్ళీ వస్తుంది అనిపిస్తుంది అన్న నాకైతే. ఎందుకు మళ్ళా ఇప్పుడు ఓటింగ్ లిస్ట్ పెట్టారు కదా, మళ్ళా లైక్ పోయిన వాళ్ళు మళ్ళీ లోపల రావచ్చు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పి, మళ్ళీ ఆమెనే వస్తుంది అనుకుంటున్నాను నేను. అంటే జనాలకు నచ్చకనే ఓట్లు వేయక ఆమె వెళ్ళిపోయింది, సో మళ్ళీ ఆ జనాలు ఎలా ఏ సినిమాలు పంపిస్తారు అనుకుంటున్నారు? ఆమె యాక్చువల్లీ ముందే అవ్వాల్సింది, ఆమె తర్వాత అయింది, ఆమె ఉన్నా కాబట్టి షో నడుస్తుంది, ఎట్లాంటి కొట్లాటలు అవుతుంది, ఆమెనే తీసుకొస్తారు. మళ్ళీ లాస్ట్ టైం ముమెత్కానే వచ్చింది చూసారు కదా, లాస్ట్ అది ముమెత్కా, అది వేరే కదా. అదేంటంటే తనకు తాను నామినేట్ చేసుకుందంటే నేను వాళ్ళు తీసుకొచ్చారు, సో ఇది అలా కాదు, జనాలు హెల్మెట్ చేశారు కాబట్టి. సో ఇప్పుడు జనాలు మాకు వద్దు అని చెప్పేసి హెల్మెట్ చేశారు కౌశల్కి సపోర్ట్ చేస్తూ, కౌశల్పై మీ యొక్క ఒపీనియన్? వేస్ట్, నాకు నచ్చాడు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇప్పుడైతే? దీప్తి సునేన. దీప్తి సునేన ఎందుకు అంటే జర నా ఏజే జర అట్లా అని చెప్పి. హలో బ్రో, బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? సార్ చూస్తున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? మస్తు ఎంజాయ్ చేస్తున్నాం, మస్తు ఇంట్రెస్టింగ్ ఉంది, డిలీడెడ్ టాస్క్ మంచి కంప్లీట్ చేస్తున్నారు అందరూ, చూసి మంచిగా ఒక గేమ్ మంచిగా నడిపిస్తారు. సో ఇప్పుడు రీసెంట్గా తేజస్ హెల్మెట్ అయింది కదా, దానిపై మీ ఒపీనియన్? హెల్మెట్ అవ్వాలి లేకుండే మంచిగా యాక్టింగ్ చేస్తాయి, మేము మంచిగా టాస్క్ మంచి కంప్లీట్ చేస్తుంది, ఎందుకు ఇక ఓట్స్ వల్ల హెల్మెట్ అయిపోయింది, ఇక మళ్ళీ రావాలని అనుకుంటాం ఎంట్రీ రీఎంట్రీలు. సో అంటే ఆల్రెడీ జనాలకు నచ్చగానే హెల్మెట్ చేస్తారు కదా, అంటే ఓట్లు వేయకుండా లీస్ట్ ఓట్లు వేసి సెలెక్ట్ చేశారు, సో మళ్ళీ వస్తాను మీరు ఎలా అనుకుంటున్నారు? నా ఫేవరెట్ సార్ తేజస్వి, నా ఫేవరెట్, తను రావాలని అనుకున్నా. కౌశల్పై మీ ఒపీనియన్? అండి కౌశల్పై మంచి చేస్తాడు కానీ ఏమో అప్పుకో తెలుగు అయితే. యా. సో మీరు బిగ్ బాస్ చూస్తున్నారా తెలుగు? చూస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది? సంవాట్ నాకు కొంచెం క్రేజీ ఉంటుంది కదా, అది క్రేజీ వస్తే టీఆర్పి కూడా ఎక్కువ అవుతుంది. సో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ తెలుగులో? తెలుగులో నాకు ఎంత పేరు తెలియదు కానీ నేను చూస్తాను. సో రీసెంట్గా ఒకరు హెల్మెట్ అయ్యారు కదా, ఎలిమినేట్ అయ్యారు. అవును, దానిపై మీ ఒపీనియన్? ఒపీనియన్ ఏంటంటే దానికి యాటిట్యూడ్ ఎక్కువ ఉండే. ఓకే, యాటిట్యూడ్ ఎక్కువ ఉండే. నే ఎంత అయితే నేను ఆలోచిస్తా,
తెలుగు ఇది యాటిట్యూడ్ కొంచెం తక్కువ చేయాలి. ఇఫ్ యూ నీకు ఇప్పుడు గెలవాలనుకో గేమ్ ఓకే, అర్థమైందా? గేమ్, ఇట్స్ ఎ గేమ్, ఇట్స్ ఎ మైండ్ గేమ్. ఓకే, ఆమె ఆ గేమ్ యూజ్ చేయలే, దట్స్ వై షీ వాజ్ ఎలిమినేటెడ్. కౌశల్ మైండ్ గేమ్తో ఆడుతున్నాడు అనుకుంటున్నారా? యా, కౌశల్ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? కౌశల్ గేమ్ ఎలా ఉందంటే అందరికీ ఫేవర్లో తీసుకుతాడు, గొడవ చేస్తాడు, మళ్ళా ప్రొసీజర్ ఆన అయిన మాటల్లో వచ్చి వాళ్ళకి అది చెప్పేస్తాడు. అది మైండ్ గేమ్. ఓకే, థ్యాంక్ యూ. హలో మేడం, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. సో నాని హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? నా ఫేవరెట్ హీరో అండి నాని. రీసెంట్గా తేజస్వి హెల్మెట్ అయింది కదా, దానిపై మీ ఒపీనియన్? ఏం లేదు, దానిపైన అయితే ఏం ఒపీనియన్ లేదు. తను మంచి మంచిగానే ఉండే, ఏమైందో కానీ అంత తెలియదు. తన బిహేవియర్ పైన మీకు అంటే మీకు ఒపీనియన్స్ ఉన్నాయా? తన బ్యాడ్ బిహేవియర్గా ఉందా అని చెప్పి? ఏం లేదు, ఆమె జస్ట్ అట్లా ఉండే అంతే, దానికి డబల్ మీనింగ్స్ పెట్టినారు అంతే. కౌశల్ గురించి మీరేమనుకుంటున్నారు? కౌశల్ గురించి ఏం లేదు, కానీ తను అందరికీ అడ్వైజ్ ఇవ్వడం వల్ల అట్లా అంతే బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ఓవరాల్గా మీరు బిగ్ బాస్ 1 చూసారా? బిగ్ బాస్ 1, 2 రెండు చూసారు. సో రెండిట్లో ఏది బెటర్ అనిపిస్తుంది మీకు? అంటే 1 ఎక్కువ చూడలే, 2 బెటర్ అనిపిస్తుంది. సో విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? విన్నర్ సామి ఆర్ తనీష్. ఎవరు హెల్మెట్ అయ్యే ఛాన్స్? కౌశల్ అనుకుంటా. కౌశల్ అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు రీఎంట్రీ అని ఒక కొత్త ప్రాసెస్ తీసుకొచ్చారు, అంటే హెల్మెట్ అయిన వాళ్ళని మళ్ళీ పంపించడానికి. సో దాంట్లో మీరు ఎవరిని పంపించాలనుకుంటున్నారు? నేను భానుని. ఎందుకు? భాను అండ్ శ్యామల ఇద్దరు బాగుండేవాళ్ళు అని. ఇంతకుముందాక మీరు తేజస్వి బాగా చేసిందని అన్నారు కదా, సో తేజస్విని ఎందుకు పంపాలనుకోవట్లేదు? అంటే తేజస్వి కన్నా భాను ఇంకా శ్యామల గారు ఎక్కువ మంచిగా అనిపిస్తారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.